వెల్కమ్ టు స్టార్స్ అప్డేట్స్ ఈ వీడియోలో అభినందన రుద్రవీణ విక్రమ్ లాంటి పలు హిట్ మూవీస్లో నటించిన యాక్ట్రెస్ శోభన గురించిన వివరాలను చూసేద్దాం శోభన పూర్తి పేరు శోభన చంద్రకుమార్ పిళ్ళై శోభన నైన్టీన్ సిక్స్టీ సిక్స్ మార్చి ట్వంటీ ఫస్ట్న కేరళలోని తిరువనంతపురంలో పుట్టింది శోభన తండ్రి పేరు చంద్రకుమార్ పిళ్ళై తల్లి పేరు ఆనందం చంద్రకుమారి శోభన ప్రేమదేశం మూవీలో నటించిన హీరో వినీత్కి కజిన్ అవుతుంది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో నాగార్జున ఫస్ట్ మూవీ విక్రమ్తో శోభన తెలుగు తెరకు పరిచయమైంది ఆ తర్వాత దాదాపు తెలుగు హీరోస్ అందరితోనూ యాక్ట్ చేసింది శోభన తెలుగు తమిళ్ హిందీ మలయాళ మూవీస్లో దాదాపు టూ టూ హండ్రెడ్ ఫిల్మ్స్లో నటించింది శోభన డ్యాన్స్లో చెన్నైలోని చిదంబరం నాట్య అకాడమీలో శిక్షణ పొందింది తన గురువు పేరు చిత్రా విశ్వేశ్వరన్ శోభన దగ్గర ప్రస్తుతం ఎందరో కళాకారిణులు నాట్యంలోనూ నటనలోనూ శిక్షణ తీసుకుంటున్నారు ఇక శోభనకి రెండు వేల ఆరులో పద్మశ్రీ అవార్డు వచ్చింది శోభన వివాహ విషయానికి వస్తే తను ఇంకా వివాహం చేసుకోలేదు ప్రస్తుతం తన వయసు యాభై ఒక్క సంవత్సరాలు రెండు వేల ఒకటిలో ఒక పాపను దత్తత తీసుకుంది ఆ పాపకి అనంత నారాయణి అని పేరు పెట్టుకుంది రెండు వేల నాలుగులో శోభన దగ్గర పెళ్లి ప్రస్తావన తెస్తే తను వివాహ సాంప్రదాయానికి వ్యతిరేకిని కానని తన బిజీ లైఫ్లో పెళ్ళికి సమయం కేటాయించలేకపోయానని చెప్పింది అంతేకాక ఇంతవరకు తనకు నచ్చిన వ్యక్తి ఎదురుపడలేదని అలాగే తాను చూసిన వివాహాల్లో కొన్ని వివాహాలు మాత్రమే సక్సెస్ అయ్యాయని తాను పెళ్లి చేసుకోకపోవడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పింది ఆ తర్వాత తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో ఇంకో ఇంటర్వ్యూలో తాను ఒంటరిగా చాలా హ్యాపీగా ఉన్నానని తన జీవితం చాలా సంతృప్తికరంగా ఉందని చెప్పింది అంతేకాక శోభన తన దృష్టిలో కేవలం పెళ్ళి మాత్రమే సంతోషాన్ని ఇస్తుందన్న విషయం కరెక్ట్ కాదని చెప్పింది ప్రతి వ్యక్తికి కొన్ని లక్ష్యాలు ఉంటాయని కూడా తను చెప్పింది ప్రస్తుతం శోభన అన్ని రకాల ఇండియన్ క్లాసికల్ డ్యాన్సెస్ నేర్పిస్తూ అలాగే డ్యాన్స్ ప్రదర్శనలు ఇస్తూ వరల్డ్ మొత్తం తిరుగుతూ ఉంటుంది శోభన తెలుగులో హిందీ మలయాళ లో దాదాపు నాలుగు భాషల్లో నటించింది చిరంజీవితో రౌడీ అల్లుడు రుద్రవీణ బాలకృష్ణతో మువ్వగోపాలుడు నారీ నారీ మురారి మోహన్ బాబుతో అల్లుడు గారు రౌడీ గారి పెళ్ళం రాజేంద్ర ప్రసాద్తో ఏప్రిల్ ఒకటి విడుదల అప్పుల అప్పారావు హీరో నరేష్తో కోకిల రజనీకాంత్తో దళపతి మొదలైన హిట్ మూవీస్లో నటించింది ఇవే కాక శోభన నటించిన మరికొన్ని మూవీస్ విజృంభణ అజేయుడు కీచురాళ్ళు రక్షణ హెలో డార్లింగ్ అహంకారి నిప్పురవ్వ సూర్యపుత్రులు గేమ్ త్రిమూర్తులు అల్లుడు దిద్దిన కాపురం మొదలైన మూవీస్ ఉన్నాయి ఇన్ని హిట్ మూవీస్లో నటించిన శోభన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం క్యాస్ట్ కోచింగ్ అని సమాచారం సినిమాల్లో నటించినంత మాత్రాన అన్నిటికీ ఒప్పుకుంటామని అనుకోవడం మూర్ఖత్వం అని ఒక ఇండస్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది శోభన ఫిల్మ్ ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవడానికి కారణమైన హీరో మరో హీరోయిన్ మాళవికను కూడా ఇబ్బంది పెట్టాడు ఈ పాటికి ఆ హీరో ఎవరో మీరు గ్రహించే ఉంటారు ఓకే అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్